టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. 3 టెస్టుల మ్యాచ్ల సిరీస్ ను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. 3 టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. 3 టెస్టులోనూ భారత్ పరాజయమైంది. దీంతో న్యూజిలాండ్ కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. రెడ్ 3 టెస్ట్ మ్యాచ్ లోను భారత్ ఓటమి చవి చూసింది. న్యూజిలాండ్ తో జరిగిన 3 టెస్టుల్లోనూ న్యూజిలాండ్ ప్రదర్శన ముందు భారత్ పేలవంగా ఆడటంతో 3 టెస్టులోనూ ఘోర పరాజయం పాలైంది. దీంతో కివీస్ సిరీస్ ని కైవసం చేసుకుంది భారత్. 3 టెస్టుల్లోనూ ఈసారి ఘోర పరాజయం పాలైంది. 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది 3 టెస్టులో. ఇక దీంతో కివీస్ సిరీస్ ని కైవసం చేసుకుంది. మూడో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. దీంతో కివీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో కివీస్ సిరీస్ ని సొంతం చేసుకుంది. 3 టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. 3 టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. రైట్, 3 టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. 3 టెస్టులో 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. దీంతో కివీస్ సిరీస్ ని కైవసం చేసుకుంది. వైట్ వాష్ చేసింది సిరీస్ ని న్యూజిలాండ్. 3 టెస్టుల మ్యాచ్ ను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. 3 టెస్టులోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి చవి చూసింది భారత్. దీంతో సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది. ఇక భారత్ ప్రదర్శనకు సంబంధించి మరింత అనాలిసిస్ అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో అండి. హలో అండి. సొంత గడ్డపై భారత్ ఓడిపోవడాన్ని ఎలా చూడాలండి? అసలు ఈసారి పర్ఫార్మెన్స్, టీమ్ లో చేంజెస్, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే డెఫినెట్లీ వాళ్ళు 25 రన్స్ తోటి ఇది ఒక రికార్డ్ క్రియేట్ చేసిండి న్యూజిలాండ్. మన గ్రౌండ్ లో వాళ్ళు గెలిచారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ విక్టరీ ఫర్ న్యూజిలాండ్ అండి. అండ్ మన బ్యాటింగ్ టోటలీ ఫ్లాప్ అయిపోయింది. 147 రన్స్ అవలా వాళ్ళు చేయలేకపోయారు. ఓన్లీ రిషబ్ పంత్ 64 చేసింది. రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఫ్లాప్ అయ్యారు. అండ్ అజాజ్ పటేల్ 11 వికెట్స్ టోటల్ మ్యాచ్ లో. గ్రేట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బై లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. మనము ఆ విక్టరీకి ఆయన ఒక మెయిన్ బౌలర్ ఉండేది సార్. అలాగే అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటే చాలా స్టేబుల్ గా ఆడే అవకాశం ఉంటుంది. అది కూడా సొంత గడ్డపైన చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్నప్పటికీ కూడా భారత్ ఈ ప్రదర్శనని ఎలా చూడాలి? రానున్న రోజుల్లో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ టెస్టుల వైజ్ కానీ భారత్ ఏ పొజిషన్ లో ఉండబోతోంది? ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ తోటి ఎవరు బాగా పెర్ఫార్మ్ చేయలే ఆ ప్లేయర్ బయట పోవాలండి. ఎందుకంటే వాళ్ళని ఆడిపిస్తే వాళ్ళు సొంత గడ్డలో వాళ్ళు ఓడిపోయినట్టే ఇట్స్ రియల్లీ షాకింగ్ న్యూస్ మనకి. బట్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ స్పెషల్లీ ఫిలిప్స్ అండ్ జాస్ పటేల్ ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ తోటి వాళ్ళు ఫస్ట్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు న్యూజిలాండ్. మన హోమ్ గ్రౌండ్ లో వచ్చి వాళ్ళు గెలిచారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ విక్టరీ ఫర్ న్యూజిలాండ్. అంటే సార్, అంటే టెస్టులకు సంబంధించి భారత్ ప్లేయర్స్ లో ఆ సీరియస్నెస్ లేదు అని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ ప్రదర్శన అంతా అనుకోవచ్చా, ఎలా చూడాలి సార్?
అంటే సీరియస్నెస్ అప్లికేషన్ బాగలేదు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ యాజ్ అ క్యాప్టెన్ కూడా ఆయన బాగా పెర్ఫామ్ చేయలేదు. రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని ఆడలేకపోయారు వాళ్ళు. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ డ్రాప్ ప్లేయర్స్. ఎవరు పెర్ఫామ్ చేయలే ఆ ప్లేయర్ ని డ్రాప్ చేయాలి. ఎంత పెద్ద ప్లేయర్ ఉంటే కూడా నువ్వు గ్రౌండ్ లో ఆడాలా, ఆ గ్రౌండ్ లో ఆడి నీ పెర్ఫార్మెన్స్ చూపట్టాలా. డెఫినెట్లీ పువర్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ బై ఇండియన్ టీమ్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సార్.